లాక్డౌన్ లో భాగంగా ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మార్కాపురం శాసన సభ్యులు కుందూరు నాగజన రెడ్డి చేతుల మీదిగా వైసీపీ నాయకులు సూరెడ్డి రామసుబ్బారెడ్డి ఆర్థిక సహాయంతో మండలంలోని విధులు నిర్వహిస్తున్న 53 మంది ఏఎన్ఎం ఆశా వర్కర్లకు నిత్యావసర సరుకులు మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి లాక్డౌన్ కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఏఎన్ఎం ఆశా వర్కర్లు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి వారి యొక్క ఆరోగ్య స్థితిగతులు తెలుసుకుని ఎప్పటికప్పుడు మండల వైద్యాధికారికి తెలియజేస్తూ ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారి సమాచారం సేకరించి వారికి అన్ని విధాల వైద్య సేవలు అందించడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. అనంతరం కరోనా వైరస్ నుండి సంరక్షించుకునేందుకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత మాస్కుల తయారీ కేంద్రాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ జిఎస్ మల్లికార్జున ప్రసాద్, మండల అభివృద్ధి అధికారి ఎస్ నరసింహులు, ఎస్ఏ ఆవుల వెంకటేశ్వర్లు, మండల వైద్యాధికారి కె వంశీకృష్ణ, వైద్య సిబ్బంది, ఏఎన్ఎం ఆశా వర్కర్లు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వరకు వైద్య సిబ్బంది మరియు వాలంటీర్స్, పోలీస్ డిపార్ట్మెంట్, శానిటేషన్ డిపార్ట్మెంట్ చేస్తున్న సేవలు మరోలేదు. దాంట్లో భాగంగానే నియోజకవర్గం మొత్తం 4 మండలాలు టౌన్ వాలంటీర్స్, ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్, శానిటేషన్ డిపార్ట్మెంట్, ఈ 4 డిపార్ట్మెంట్స్ ప్రతి ఒక్కరిని వారి సేవలు చేసిన వాటిని గుర్తు చేసుకొని వాళ్ళందరినీ ప్రజల తరఫున అందరూ వారిని ఖచ్చితంగా అభినందించాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్ళాము. 4 మండలాల్లో మరియు 2 టౌన్స్లో ఈ విధంగా ప్రతి ఒక్క వాలంటీర్ని, ఆశా వర్కర్స్ని, ఏఎన్ఎంస్ని, శానిటేషన్ డిపార్ట్మెంట్లో వర్కింగ్ పర్సన్స్ అందరినీ అభినందిస్తూ వారికి ప్రజలు వారికి తోచిన సరుకులు, కూరగాయలు పంపిణీ చేయడం జరుగుతుంది. అదే భాగంగా ఈరోజు కన్నవాడ మండలంలో హెల్త్ డిపార్ట్మెంట్, ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్కి ప్రజలు, ఇక్కడ ఉండే ప్రజలు వారికి అభినందిస్తూ, వారు చేసిన కృషికి అభినందిస్తూ వారికి కిరాణా సరఫరా చేయడం. ఈరోజు మనం ఇక్కడ వెలుగు డిపార్ట్మెంట్ ఏవైతే మనకు మాస్క్ తయారీ ఉందో మార్కాపురం డివిజన్ మొత్తానికి తర్లువాడు, కొండేపల్లి 2 ప్లేసెస్ నుంచి కటింగ్ చేసి సప్లై చేస్తున్నారు. అంటే ఎగ్జాక్ట్ మాస్క్ పీసెస్ ఏవైతే ఉన్నాయో, ప్లస్ ఈ పక్కన మనం ట్రై చేసుకుంటే థ్రెడ్స్ ఉన్నాయో, వీటిని ఇక్కడ ఎగ్జాక్ట్ పీసెస్ కట్ చేసి ఏ మండలానికి ఆ మండలానికి సప్లై చేస్తున్నారు. ఈ 2 సెంటర్స్ నుంచి నిన్నటి వరకు 6 లక్షల పీసెస్ ఫినిష్ అయ్యాయి. ఇక్కడ ఇచ్చిన టార్గెట్ 10 లక్షల పీసెస్, ఇంకా ఆ 10 లక్షల పైన కూడా ఇంకా యాడ్ చేస్తూ కొరకలమిట్ల, దర్శి మండలం, గుణపణ మండలం, అవి కూడా యాడ్ చేస్తూ వర్క్ ఆర్డర్ ప్రకటిస్తున్నారు. మీరు ఇక్కడ తర్లుపాడు మండలం వెలుగు డిపార్ట్మెంట్ మరియు మార్కాపురం మండలం వెలుగు డిపార్ట్మెంట్ ఏ విధంగా డిలే లేకుండా వాళ్ళు ఇచ్చిన టార్గెట్ కంటే ముందే కంప్లీట్ చేస్తూ నిన్నటి వరకు 6 లక్షలు కంప్లీట్ చేసి పూర్తి ఏ మండలాలకు వస్తామో పూర్తిగా అక్కడ స్టిచింగ్కి ట్రాన్స్ఫర్ చేసినారు. మరొకసారి వెలుగు డిపార్ట్మెంట్ త్వరగా అందరికీ ఎంత త్వరగా అందించాలో అంత త్వరగా మాస్క్ అందించడానికి ఇక్కడ కటింగ్ ఫినిష్ చేసుకొని అక్కడికి సప్లై చేస్తున్నారు. ఒకసారి వెలుగు డిపార్ట్మెంట్కి అందరికీ నమస్కారం. ఈ నెల రోజుల నుంచి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ముఖ్యంగా ప్రతి మండలంలో ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్, వాలంటీర్స్ ఇప్పటికీ 3 సర్వేలు పూర్తిగా ఫినిష్ చేశారు. ఇంటింటికి వెళ్ళి ఆ ఇంట్లో పాజిటివ్ కేసు ఉందా, నెగిటివ్ కేసు ఉందా అనే ఆలోచన లేకుండా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళని పలకరించి వాళ్ళ ఆరోగ్య స్థితిగతులు తెలుసుకోవడం, దానితోపాటు వాళ్ళ పరిస్థితి బాగాలేకపోతే వెంటనే మెడికల్ ఆఫీసర్కి చెప్పడం, మళ్ళీ మెడికల్ ఆఫీసర్తో మళ్ళీ టెస్ట్ చేయించడం, దాని తర్వాత అవసరమైతే వాళ్ళని క్వారంటైన్కి పంపించే
సహకారం కానీ దాని తర్వాత వాళ్ళ పూర్తి వివరాలు పోలీస్ డిపార్ట్మెంట్కి మెడికల్ డిపార్ట్మెంట్కి అందజేయడం ఈ కర్ఫ్యూ జనతా కర్ఫ్యూ 22వ తారీఖు మార్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు చేసిన శ్రమ కృషి బాధ్యతతోటి ఏదైతే చేశారో అది మరవలేనిది।